గుడ్ మార్నింగ్. బాగున్నారా? చాలా మనుషుల్లో ఈ మధ్య నాకు కనిపిస్తూ ఉందేంటంటే విపరీతమైన ఆగ్రహం, విపరీతమైన కోపము. ఎవరి ఒపీనియన్స్ని ఎవరు ఎదిరించినప్పటికీ, ఎవరి అభిప్రాయాలను ఎవరు దెబ్బతీసినప్పటికీ, ఎవరు మిమ్మల్ని సరిచేయాలని చూసినప్పటికీ, ఎవరు మీకు సజెస్ట్ చేయాలని చూసినప్పటికీ, ఎవరు మీరు తప్పుడు మార్గంలో వెళ్తున్నారని మిమ్మల్ని వాన్ చేయడానికి ట్రై చేసినప్పటికీ, మన కోసం మంచి చేయాలని ప్రయత్నించినా చెడు చేయాలని ప్రయత్నించినా ముందుగా అయిన వాళ్ళని లేదు కాని వాళ్ళని లేదు, ముందుగా మనకి ఆగ్రహము లేదా కోపం అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. కానీ దేవునికి అది ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండేది కాదు. యేసుక్రీస్తువారి యొక్క లోకంలో జీవించిన కాలంలో ఆయన కోపం అనే సందర్భం మనకి ఎప్పుడు కనపడదు. ఒకే ఒక్క పరిస్థితిలో ఎప్పుడైతే దేవుని ఆలయాన్ని వ్యాపార స్థలంగా మార్చారో అక్కడ దేవునికి ఇవ్వవలసిన ఆ విలువను మనుషులు ఇవ్వట్లేదు. దే ఆర్ టేకింగ్ గాడ్ ఫర్ గ్రాంటెడ్, దేవుని ఉపయోగించుకుంటున్నారు అనే ఆ ఉద్దేశం చేత కోపం వచ్చింది తప్ప, అది కూడా కొద్ది నిమిషాలే ఉంది తప్ప, యేసుక్రీస్తు మరెవరి మీద ఆయన ఆగ్రహం చూపించడం మనకు కనపడలేదు. ఈ రోజున మనం దీన మనసు కలిగి జీవించాలని, సాత్వికంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అండ్ అలా ఉండటం వల్ల నువ్వు ఓడిపోయావని కాదు, ఇతరులు నీ పట్ల మరి కోపం కలిగి నీ పట్ల ద్వేషాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు నువ్వు సాత్వికుడుగా దీనుడిగా సహనము కలిగి నువ్వు జీవిస్తే నువ్వు ఓడిపోవని కాదు. కానీ బైబిల్లో దేవుడు మాట్లాడుతున్నాడు, మత్తయి సువార్త 5:5 సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఈ రోజున దిస్ ఈజ్ ద కీ ఆఫ్ యువర్ సక్సెస్. ఈరోజు నువ్వు భూలోకమును స్వతంత్రించుకోవాలని ఆశపడితే కనుక దేవుడు అంటున్నాడు, నువ్వు సాత్వికుడిగా ఉండాలి, నువ్వు దీన మనస్సు కలిగి ఉండాలి, సహనమును కలిగి ఉండాలి. ఇవన్నీ నా, దేవుడు అంటున్నాడు, ఇవన్నీ నా అలవాట్లు, ఇవన్నీ నా స్వభావాలు. నా స్వభావాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి జీవిస్తావో, నేను ఎలాగైతే లోకాన్ని జయించానో అదేవిధంగా ఈ లోకమును జయించే అధికారం నేను నీకు ఇస్తాను. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఈరోజు మీరు ప్రారంభించినప్పుడయ్యా, నాకు సహనాన్ని దయచేయ్యా, నాకు దీనత్వాన్ని దయచేయ్యా, నేను సంతోషంగా జీవించటకు సహాయం చేయండి అయ్యా, ఎవరితో ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా నాకు సమాధానకరమైన జీవితం కావాలి, అందరి దగ్గర నాకు మంచి పేరును దయచేయ్యా అని ప్రార్థించి ఈరోజును ప్రారంభించండి. అండ్ ఆల్సో ఐ హ్యావ్ 2 బైబిల్ క్వశ్చన్స్ ఫర్ యు టుడే. ఓకే, మొదటి క్వశ్చన్ ఏంటంటే, ఇస్రాయేలుల మొదటి రాజు ఏ గోత్రమునకు చెందినవాడు? మళ్ళొకసారి రిపీట్ చేస్తాను, ఇస్రాయేలుల మొదటి రాజు ఏ గోత్రమునకు చెందినవాడు? దేవుడు ఇస్రాయేలుకు ఒక రాజు నియమించాడు కదా, ఫస్ట్ రాజుని, ఆ రాజు ఏ గోత్రం నుంచి దేవుడు ఎంచుకున్నాడు అనేది ఫస్ట్ క్వశ్చన్. మీకు తెలిస్తే కనుక ఆన్సర్ కామెంట్ సెక్షన్లో మీకు ఆన్సర్ని తెలియపరచాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి, దావీదు యెరూషలేం పట్టణమును ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? దావీదు యెరూషలేం పట్టణమును ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? ఈ రెండు ప్రశ్నలకు మీకు సమాధానం తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఎవరికైనా ఈ క్వశ్చన్ని షూట్ చేయాలనుకుంటే కనుక యూ కెన్ ఆల్సో ఫార్వర్డ్ దిస్ వీడియోస్ లింక్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.